హాయ్ అండి, ఈరోజు మన రెసిపీ స్వీట్ కార్న్తో వడలు చేసుకుంటున్నాము. చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఎమ్మెగా ఉంటుంది కూడా. డెఫినెట్గా ట్రై చేయండి. రెగ్యులర్గా మనకి స్వీట్ కార్న్ దొరకదు కదా, దొరికినప్పుడే దాంతో వెరైటీస్ అనేవి ట్రై చేసుకోవచ్చు. సో మన వీడియోలోకి వెళ్ళిపోదాము. రెండు స్వీట్ కార్న్ తీసుకొని దానికి నేను వలు చేసి పెట్టుకున్నానండి పిక్కలు. దాంట్లోకి మనకి ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి కావాలి మెయిన్గా. నేను ఆయిల్ డీప్ ఫ్రై కోసమని ముందుగా వేసి పక్కన పెట్టేసుకున్నాను. మన ఈ కార్న్ని వాటర్ లేకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, అసలు వాటర్ వేయకూడదు, కంటిన్యూస్గా పల్స్ ఇవ్వకూడదండి. ఆపి తిప్పితే మనకి కోర్స్లా గ్రైండ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకుంది, ఒక బౌల్లో వేసుకుందాం ఫస్ట్. ఇలా వేసుకున్న తర్వాత మనకి వడలు బైండింగ్ కోసం అని చెప్పి, కొంచెం క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి నేను కొంచెం బియ్యపిండి అండ్ శనగపిండి వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అది, ఒక 4 టేబుల్ స్పూన్స్ ఇది కూడా వేసుకొని ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా చిన్నగా కట్ చేసుకున్నవి. 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నానండి, అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్, స్వీట్ కార్న్ కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను అందులో కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ ఫైనల్గా కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇది మ్యాక్సిమం ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆయిల్ హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఇవి రౌండ్గా బాల్స్లా చుట్టుకొని, మనకి వడ షేప్ కావాలంటే వడ షేప్, గారెల్లా కావాలంటే గారెల్లా కూడా వేసుకోవచ్చు, కట్లెట్స్లా కావాలంటే కట్లెట్స్లా కూడా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఈ షేప్లో మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ హీట్కి పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించేసి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పైన క్రిస్పీగా అయిపోతుంది, లోపల మాత్రం బాయిల్ అవ్వదు. సో అందుకని చెప్పేసి సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలి. అయిపోయండి. సో ఇంకా మనం ప్లేట్లోకి వేసుకోవడమే. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈజీగా ఏమి అవసరం ఉండదు కూడా. మనకు స్వీట్ కార్న్ ఉంటే ఒక ఆనియన్ వేసుకొని సాల్ట్ వేసుకుంటే వడలు రెడీ అయిపోతాయి. ఎమ్మీ ఎమ్మీ వడలు, స్వీట్ కార్న్ వడలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.